నమస్కారం ప్రశ్నోపనిషత్ కార్యక్రమానికి స్వాగతం వేల దివ్యలైన వెలిగించునొక జ్యోతి వేల దివ్యలైన వెలిగించునొక జ్యోతి ఛాత్రతతుల నట్ల సద్గురుండు భవ్య విద్య నేర్పి భావి పౌరుల చేయు ధరణి జ్ఞాన కల్పతరువు గురువు వేద విద్యా తపోధనులు వేదమూర్తులు బ్రహ్మశ్రీ ప్రతాప దక్షిణామూర్తి గురువరులు గారు మనకు ప్రశ్నోపనిషత్తి కార్యక్రమంలో బతుకమ్మను గురించి వివరించడానికి అనుగ్రహించారు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ గుండె చప్పుడు అలాగే ఈ పర్వదినం వర్ణ సమామ్నాయం వివిధ వర్ణాల సమామ్నాయం ఇది ఐక్యతకు సమైక్యతకు ప్రతీక పతాకగా నిలుస్తాయి ఆ విశేషాలను గురువుగారి ద్వారా తెలుసుకుందాము మరి గురువుగారు నమస్కారం గురువుగారు మిగతా పండుగలు ఇప్పుడు దసరా సంక్రాంతి ఇలా ఉన్నాయి కదా ఆ పండుగలు పోల్చుకుంటే బతుకమ్మ అనే పేరు కానీ చాలా వైవిధ్యంగా మనకు కనిపిస్తుంది ఈ బతుకమ్మ అనేది ఎలా అయిందంటారు కొంచెం వివరిస్తారా చూడండి మన వేదవాంగ్మయ సంస్కృతిలో మూడు వందల అరవై మూడు వ్రతాలున్నాయి ఏ వ్రతములు అన్నీ కూడా శ్రేయ యశ కీర్తి అనేటువంటి పదానికి ప్రతీకం అందుకోసం ఈ వ్రతములు చేయడం వలన వ్రత అనే శబ్దాన్ని ముందు చెప్పు చెప్పి తర్వాత మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాం వ్రత వ్రతం రెండు ఉన్నాయి వ్రత వ్రతం వ్రత అంటే నేను చేసేటువంటిది ఇది అని వ్రతం అనగా ఇది వ్రతం విస్తరణ ఆ వ్రతం అనే శబ్దానికి మూడు వందల అరవై మూడు వ్రతములు నొక్కి చెప్పినటువంటిది శివపార్వతి సంవాదం ఇత్యాదులందరూ కూడా శౌనకి ఇత్యాది సంవాదం సూత కథనం ఇత్యాదులన్నీ కూడా దాంట్లో అనేకమైనటువంటి వర్ణాలు ఉన్నాయి అందులోనూ మాసానుక్రమంగా ఋతు అనుక్రమంగా తిథి అనుక్రమంగా కొన్ని వ్రతములు సమిష్టిగా పెట్టారు అవి దానికి కారణం ఏమిటి మూలం చెప్పాలి సమిష్టిగా అనే శబ్దం ఏమిటంటే సామూహికంగా అందరూ ఆచరించేటువంటి విధానంగా అందరికీ సులభంగా సురీత్యా సత్కర్మం కలిగి కొరకై చెప్పినటువంటి వ్రతాన్ని ఇవి ఇటువంటి కొన్ని ఉన్నాయి గొబ్బిళ్ళ వ్రతం ఈ బతుకమ్మ వ్రతం ఈ వర్ష ఋతువులోనే ఇవి ఉన్నాయి ఈ వర్ష ఋతు సంస్కారం పోతూనే హిమవంత ఋతువులో గొబ్బిళ్ళ ఋతువు ఎప్పుడు వర్ష ఋతువులో శ్రావణమాసం మాసంలో నిత్య మహోత్సవాలు ఉన్నాయి ఆ నిత్య మహోత్సవాలు ఎవరికి ఎంతవరకు చేయగలరో వాళ్ళు చేయగలరు అందరూ చేస్తారా అనేటువంటి దానికి సంక్షయం లేకుండా కొన్ని అందరికీ సయోగ్యమైనటువంటిది కృతాకృత శ్రవణేనైవ దృష్టిపాతేన యాదృశ కొందరు చూసి సంతోషి ఆనందిస్తారు కొందరు విని ఆనందిస్తారు కొందరు చేస్తారు కొందరు చేయాలనే అభిలాష ఉంటుంది కానీ వారికి చేత కాదు ఇటువంటి వాళ్ళ అందరికీ కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశం చేత కొన్ని వ్రతములు సాధారణంగా ఆనందంగా యోగ్యంగా కరుగుడు కరుగై చెప్పబడింది స్కంద పురాణంలో ఈశ్వరుడు పార్వతీ సంవాదం వ్యాఖ్యానం దాంట్లో ఇది భవిష్యోత్తర పురాణంలో దాంట్లో నుంచి తీసి భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ విషయాన్ని చెప్పారు ఏ బతుకమ్మ వ్రతం ఏ గొబ్బిళ్ళ వ్రతం ఇత్యాది ఇత్యాదు చాలా ఉన్నాయి ఇంకా గోపీచందన వ్రతం తర్వాత ముగ్గురు రంగవలి వ్రతం ఆ తర్వాత మానస పూజా వ్రతం ఇటువంటి చాలా ఉన్నాయి మూడు వందల అరవై మూడు వ్రతాల్లో సార్వజనికంగా సామూహికంగా చేసేటువంటి వ్రతాలు కనీసంగా రెండు వందలు ఉన్నాయి అది సులభ సాధ్యమై వాళ్ళకు నిష్టాగరిష్టత్వం కలిగి సత్కర్మాణం సత్కర్మానుభూతంగా కావాలన్నదే ముఖ్య మూల ఉద్దేశం ఋషిమునులది ఆ పరమేశ్వరులది కూడా అందులోను ఇది వ్రతం ఇది గౌరీ వ్రతం అని దీని పేరండి అసలు మూల వ్రతం ఇది గౌరీ రూపం అంటే సతీదేవి యొక్క రూపాలు మొత్తం పద్దెనిమిది అది లక్షా పద్దెనిమిది వేలు దాంట్లో వేనుగుఠా పద్దెనిమిది అందులోనూ శ్రేష్ఠమైనవి పద్దెనిమిది ఇలా ఆమె యొక్క రూపంలో వచ్చినాయి అవతార రూపంలో అందులోను ఇది గౌరీ అనేటువంటి ప్రథమ రూపం ఈ ప్రథమ రూపంలో అనేక ప్రకారాలుగా అందరికీ తోడ్పాటు చేసేటు కొరకై ఆ జగన్మాత సులువుగా సుసాధ్యంగా చేపట్టింది దీంట్లో ఏముందంటే ముఖ్యంగా కూష్పాండ పత్రం ప్రథమశ్ చేయవ దీంట్లో గుమ్మడి ఆకు ముందు పెట్టి ఆ తర్వాత అశ్వత్తో రౌదుంబరుచైవో వడపత్రస్తవచో అశ్వత్థవృక్షమైన రావి చెట్టు రావి ఆకు అవదంబరం అనగా మేడి ఆకు తర్వాత మరి ఆకు బఠా మరి ఇవి ఆకులు పెట్టి దాని మీద హరిద్రానేయ కురితేనేవ గౌరీ ఆకృతి వేవచవు పసుపుతో గౌరవం చేయాలి చేసి దాని ముక్కలు పెట్టి విఘ్న వినాయకు పూజ అక్కడ ఒక్క పచ్చివక్కలు గణపతిగా భావించి పెట్టి ముందు విఘ్నహర్త కావాలి గనుక ఆ విఘ్నాన్ని తరుడు కొరకై దీనికి ఏమయ్యా విఘ్నాలు వస్తాయి అని ఇక్కడ ప్రశ్న చేయొచ్చు అక్కడ చేశారు కూడా భవిష్యోత్తు పురాణంలో ఈ కథాభాగంలో ప్రశ్న ఉంది ఇక్కడ దీంట్లో ఏమిటయ్యా ఎందుకయ్యా విఘ్నాలు వస్తాయని చెప్పి భయం అంటే వస్తాయి ఎలా ఆనందోల్లాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చిన్న తప్పకుండా అందరితో ఉంటుంది అతీవ దుఃఖం ఎక్కడ ఉంటుందో అక్కడ చిన్న ముసుగు లాంటిది ఆనందం ఉంటుంది ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక చమత్కారం సహజ చమత్కారం సహజ చమత్కారం ఇది అందుకోసమని ఇందులో ఒకసారి ఉల్లాసంగా కలిగినటువంటి ఒక మాత ఒక తల్లి అన్నీ సిద్ధం చేసుకున్నది కానీ చిన్న విషయం చెప్తాను క్షమించాలి ఆమె ఋతుక్రమం వచ్చేసింది ఒకేసారి ఆమె మనసుతో ఇదైపోతుంది చేయలేకపోతుంది చిన్న పిల్లలు ఆడుతూ దీనికి పాడుతూ ఉండేటువంటి ఆనందోల్లాసంలో తన తల్లి ఏది చేయబోయే వరకెల్లా ఉదాసీనం ఉదాసీనమైపోతారు ఇటువంటి ఏవీ కలగ కూడా చిన్నది ఒకటి ఉదాహరణ చెప్పాను ఏవీ కలగకుండా అందరూ కలిసి దాంట్లో ఏం చెప్పాడంటే ప్రతి ఇంట్లోనూ చేయాలి అందరూ కలవాలని చెప్పాడు అది చమత్కారం ఇక్కడ చెప్పినటువంటిది ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఈ వ్రతం చేయొచ్చు కానీ సామూహికాన్ని కలపండి అన్నాడు ఆ సామూహికమని శబ్దం ఎందుకు తెచ్చారు అంటే చేసినవాడు చెయ్యని చేయజాలని వాడు సమానం అందరికీ కూడా ఈ ఫలితాంశం దీ వేదవంగయం ఇది వేదిక వృత్తి కనుక అక్కడ చూసి ఇది ఆనందంతో చేసేటువంటి వ్రతం ఉల్లాసంతో చేసేటువంటి వ్రతం ఆనందం ఉల్లాసం ఎందుకోసం పెట్టారు దీనికి అనగా వీడి సంసార ఈతి దుఃఖలోపల ఏదో ఒకటి మిగిలి ఉంటుంది కనుక అది ఎల్లప్పుడూ వానికి మానసికంగా చూస్తూ ఉంటుంది అది పోదు వాడు ఎంత నవ్వినా లోపల ఏదో ఒకటి ఉంటుంది ఎంత ఆనందించినా లోపల ఏదో ఉంటుంది కానీ ఆ అర లోపల వాడు ఆనందాన్నే ప్రకటన చేసేటువంటి స్తోమత కలగాలి అని ఉద్దేశం ఆ ఉద్దేశంగా ఈ విగ్రహం ఇలాంటి విగ్రహం కూడా కలగకుండా ఉల్లాసంతో ఆనందంతో నృత్య గీతాల ద్వారా ఏమన్నాడు నృత్య గీత ఇచ్చోవాద్య ఇచ్చో కలితాగాన సంయుత నృత్యాలు వాద్యాలు గీతాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అని రా అని ఆజ్ఞాపించే అస్మృత్యవ కష్టాన్ని ఇంకితాగ్లాని వేయవచ్చు నీకు వచ్చేటువంటి చిన్న చిన్నటువంటి బాధలను విస్మృతి చేయడు కొరకై అవి జ్ఞాపకం చేసుకోకుండా ఉండట కొరకై ఏకాగ్రచిత్తమా సాధ్య గౌరీ చిత్తంగా ఆ అమ్మారు చరణంలోనే నీ దృష్టి పెడాలంటే నీవేం చేయాలి అందరూ కూడా ఆ ప్రకారంగా సహకరించాలి అందరి ధరలు కావాలి అందరూ కూడా ఆడాలి పాడాలి నృత్యం చేయాలి కానీ ప్రతివానికి సుఖ సుఖాలు ఉండనే ఉన్నాయి ఆ క్షణం మాత్రం ఎవరికి కూడా బాధించకూడదు ఎంత ఉపకారం ఉంది ఆ మా పెట్టి ఏం చేయాలి ఆ గౌరమ్మను గణపతిని పూజ చేసి గణపతి పూజ దీని కొరకాయ ప్రశ్నోపనిషత్ కార్యక్రమంలో స్వల్ప విరామం